हाय अंडी नमस्ते वेलकम बैक टू अवर चैनल चिन्नीस फुड बुक चिन्नीस फुड बुक फिश फ्राई ये विधा तैयार चेसुकोलो चूपिंचिपोतुन्नानु मुंदुगा चाप मुक्कल्नि तीसुकोनि उप्पु वेसि बागा कडुक्कोवाली एक्कुव सार्लु कडुक्कोवालंडी लेकपोते नीसवासन वच्चे अवकाशं उंदि काबट्टि एक्कुव सार्लु कडुक्कोवाली ई विधंगा कडुक्कुन्नाक इक्कड नेनु ओक आरु चाप मुक्कल्नि तीसुकुन्नानु वाटिलो ओक टी स्पून कारमु రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం వెనిగర్ లేకపోతే నిమ్మకాయ హాఫ్ బద్దన్న పిండుకోండి అట్లానే పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం కూడా చేప ముక్కలకి పట్టేటట్లు కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత దీన్ని ఒక హాఫ్ అవర్ నానబెట్టుకోండి అట్లానే ఒక పక్కన పెట్టేసేయండి ఇట్లా నానడం వల్ల ఉప్పు కారం అన్నది చక్కగా ముక్కలకి పడుతుందన్నమాట హాఫ్ అవర్ అయినాక అప్పుడు తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఉప్పు ఒకసారి చెక్ చేసుకోండి సరిపోకపోతే salt అన్నది వేసి మళ్ళీ కూడా ముక్కలకు కలుపుకోండి ఈ విధంగా కలిపిన తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కళాయి పెట్టుకోండి అందులో ఆయిల్ పోసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చేప ముక్కల్ని వేసుకొని అందులో వేయించుకోవాలి చేప ముక్కలు వేయగానే తిప్పొద్దండి అతుక్కుపోతాయి అట్లా కాకుండా ఒక 5 నిమిషస్ అయిన తర్వాత అప్పుడు టర్న్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా తిప్పుకోండి ఈ విధంగా రెండు వైపులా కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూసారు కదా చక్కగా వేగిపోయిని ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్నాక ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే ధనియాల పొడి వాటిపైన చల్లుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే ధనియాల పొడి దానికి పడుతుంది ఇంకో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా మళ్ళీ ధనియాల పొడి వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఇదే విధంగా మిగిలినటువంటి ముక్కల్ని కూడా వేయించుకుందాము వాటిపైన కూడా ధనియాల పొడి కొత్తిమీర వేసుకోవాలి అంతే అయిపోయింది చూసారు కదండి ఫిష్ ఫ్రై చాలా సింపుల్ కదా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ వీడియో చూసి మీరు కూడా ఇట్లానే ట్రై చేస్తే ఏ విధంగా వస్తుందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి